సార్ ఇప్పుడు జనరల్గా మనకి పాలిటిక్స్ గురించి ఒక ప్రస్తావన వచ్చింది కాబట్టి ప్రజెంట్ ఉన్న సొసైటీలో ప్రజల్లో కానీ లేదంటే ఇప్పుడు రూరల్ ఏరియాస్ నుంచి అంటే గ్రామాల నుంచి ఢిల్లీ వరకు కూడా పాలిటిక్స్ అనేది చాలా ఇంట్రెస్టెడ్ టాపిక్ సార్. అయితే ఈ పాలిటిక్స్లో జరుగుతున్న పరిమాణ క్రమంలో ప్రజల్లో ఎక్కడో ఒక అసహనం అనేది ఏర్పడింది సార్. ఇది రాజకీయ నాయకుల్లో కానీ లేదంటే ఆ పాలిటిక్స్ అనే సిస్టంలో కానీ నైతిక విలువల లోపం ఏమైనా కారణం అంటారా? దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇక్కడ మీరు వాడిన దాంట్లో మూడు పదాలు ఉన్నాయి. ఒకటి రాజకీయ రంగం, రెండేమో నైతిక విలువలు, మూడేమో అసహనం. విచిత్రం ఏంటంటే అసలు నైతిక విలువలు అంటే ఏంటి? అది ఒక రాజకీయ రంగంలో మాత్రమే తగ్గిందా? ప్రజలంటే ఎవరు? ఎవరిలో అసహనం పెరిగింది? దిస్ ఈజ్ యాక్చువల్ ఈక్వేషన్. నైతికత అనే దానికి నేను పెద్దగా డిస్కషన్ చేయలేనేమో కానీ చాలా సింపుల్గా చెప్తాను. ఎథిక్స్ అని ఇంగ్లీష్లో అంటాం లేదా మోరల్స్ అంటాం. నాకు తెలిసి నేను నమ్మేది మనిషిని మనిషిగా చూడగలిగిన సంస్కారం ఉంటే నా దృష్టిలో అదే నైతికత. అంటే నీ యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ ఉంటాయో వాటిని యథాతథంగా స్వీకరించి తూచా తప్పకుండా ఆచరించడమే నా దృష్టిలో ఎథిక్స్ అండ్ మోరల్స్. అంటే నీకు ఏది చెడ్డ అనిపిస్తోందో అంతరంగంలో మనస్సాక్షికి, ఆ చెడ్డని నువ్వు చేయకుండా ఉండడమే నా దృష్టిలో ఎథిక్స్. అంటే ఇప్పుడు ఈవిడ ఒక పెన్ అమ్మాలి అనుకున్నారు, నువ్వు ఒక పెన్ కొనాలి అనుకున్నావు, నేను మధ్యలో ఏజెంట్ని అనుకుందాం. ఈవిడ పెన్ 10 రూపాయల కాస్ట్ అయితే నేను ఒక 2 రూపాయలు 3 రూపాయలు అదనంగా వేసి నీకు ఏ 13 రూపాయలకు అమ్మడం అనేది ఓకే, వ్యాపారం అది. అలా కాకుండా నువ్వు అమాయకుడు అయితే ఆ 10 రూపాయలని నీకు 100 రూపాయలకి అమ్మేస్తే అది మోసం. అలా కాకుండా అసలు ఇది పెన్నే కాదు అయినా నీకు 100 రూపాయలకి అమ్మేస్తే అది దగ్గ. ఇలా చెప్పుకుంటూ వెళితే ఇవన్నీ నీ మనసుకి తెలుస్తూ ఉంటాయి. ఇది మోసమా, ఇది దగానా, ఇది లౌక్యమా, ఇది అబద్ధమా, ఇది నిజమా, ఇది నీ వెర్షన్ మాట్లాడుతున్నావా, అందరి వెర్షను మాట్లాడుతున్నావా. ట్రాఫిక్లో మనం వెళ్తున్నప్పుడు మనం బాగానే ఉండి పక్కడ ఎవడైనా రూల్స్ పాటించకపోతేనేమో ఆడి మీద విసుక్కుంటాం. మరి మనం ఎప్పుడూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూనే ఉన్నామా? పాటించినప్పుడు ఎవరైనా మన మీద విసుక్కుంటే మాత్రం నీతి కబుర్లు చెప్తామే. ఏమిటి లోకం, ఇది కాకుల లోకం అనేదో పాటలు ఉంటాయి చూడాల. అందుకని నేనైతే ఏమంటానంటే మన ఇంట్లో చెత్తని పక్కింట్లో వేసేస్తేనేమో చాలా గొప్పగాను, పక్కింటోడు మళ్ళీ మన ఇంట్లో వేస్తే మాత్రం అది దేశద్రోహంగాను చూడకూడదు. అక్కడ గ్లాస్ ఎవరైనా పెడితే నువ్వు తన్నేస్తే కళ్ళు నెత్తికెక్కాయా అని, నేను తన్నేస్తే ఎవడరా అడ్డం పెట్టాడని అనకూడదు. ఇది అన్నీ చేయగలిగితే నా దృష్టిలో ఎథిక్స్ అని నమ్ముతాను నేను. అలా అనుకున్నప్పుడు నేను చెప్పే మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఆ టైప్ ఆఫ్ రోగం, మనిషిని మనిషిగా చూడకపోవడం అనే రోగం నాకు తెలిసి అన్ని రంగాల్లోనూ, రాజకీయ రంగమే కాదు, ఎడ్యుకేషన్ రంగంలో ఉంది, వైద్య రంగంలో ఉంది. ఏదైనా ఒక డాక్టర్ గారు రాస్తున్న ప్రిస్క్రిప్షన్ పదే పదే ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఆయన రాసిన టెస్టులు ఇవన్నీ నిజంగా అవసరమా అనిపించే డౌట్ పడాల్సింది చెప్పుకుంటూ వెళ్తే నేను మాట్లాడేది. అలా రాజకీయమైనా ఏ రంగమైనా మత రంగమైనా సరే నాకు తెలిసి ఎథిక్స్ అంటే నువ్వు మనిషిగా బతకడం, ఇతరులను మనుషులుగా చూడగలగడం. అది ఎక్కడా లేదు వాడ, బాధగానే చెప్తున్నాను నేను. ఏదో కృత్రిమైన ఆశావాదంతో మనిషి ఏం కాదు, ఎక్కడ లేదు. ఎల్కేజీ పిల్లాడి దగ్గర టీచర్కి లేదు, టీచర్ దగ్గర ఎల్కేజీ పిల్లాడి తల్లికి లేదు, ఎవరికీ లేదు. దీని కారణాలు ఏంటనేది వేరే డిస్కషన్ పెట్టుకుందాం. కానీ ఇవన్నీ అసహనానికి కారణమవుతున్నాయనేది మాత్రం నీ క్వశ్చన్ రైట్. మనిషికి ఎప్పుడు అసహనం వస్తుంది? తాను అనుకున్నది జరగకపోతేనో, తాను ఇతరుల చేతిలో మోసపోయానని అర్థమైతేనే వస్తుంది.
నా రోడ్లు బాగుండలేదు, నాకు డెవలప్మెంట్ జరగట్లేదు మా ఊర్లలో అని సామాన్యుడు ప్రతిరోజు అనుకోవడం, ఎవరిని తిట్టాలి అంటే ఎమ్మెల్యే గారిని తిట్టాలి, సర్పంచ్ గారిని తిట్టాలి, జడ్పీటీసీని తిట్టాలి, ఎంపీటీసీని తిట్టాలి, వాళ్ళని తిడదామంటే వాళ్ళు ఎన్నికల ముందు నీ ఇంటికి వచ్చి నీకు సారా పోశారు, నీకేమో డబ్బులు ఇచ్చారు. ఆ రెండిటికి ఆశపడి నువ్వేమో అక్కడ నోటికి ఓటే అదే గుద్దేశావు, ఇవాళేమో వాడు నిన్ను వేసుకుంటున్నాడు. సింపుల్ లాజిక్. అందుకు నేను ఏమంటానంటే అసహనం పెరగడానికి మాత్రం ఖచ్చితంగా ఈ మనిషి తనం తగ్గిపోవడమే కారణం. అది కుటుంబాల్లో భార్యాభర్తలు కావచ్చు, కొడుకు కావచ్చు. సొల్యూషన్ ఏంటి మరి అంటే అందరికీ ఎవరికి వాళ్ళు నేను మనిషిగా బతకాలరా అనుకోవడమే. అందులో సందేహమే లేదు. మనిషిగా బతకడం అనేది నాకు తెలిసి అందులో బహుశా అందశ్రీ పాట అనేవి చెప్పాలంటే మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. అందులో ఆ మనిషి పోవడం అనేది వాళ్ళ బాధ కలుగుతాం టెక్నాలజీ పెరగడం వల్ల, ఇంకా అనేకమైన కారణాలు, అది వేరే కథ. అందుకని మనలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే మనం ముందు మనుషులుగా ఉండాలంటాను నేను. ఏదో గాంధీ మహాత్ములు ఎవరు చెప్తారు కదా, నువ్వు ముందు బీ ద చేంజ్ బిఫోర్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ద చేంజ్ అమాంగ్ ద పీపుల్. అందుకే నువ్వు అందుకే నేను ఎప్పుడు కూడా నేను ఉన్నానా లేదా అనే చెక్ పాయింటే ఇంపార్టెంట్. అందరూ అనుకుంటాం కానీ ఏదో కర్మ సిద్ధాంతం అని అది పెద్ద నాకేమీ దాంట్లో నమ్మకాలు లేవు. కానీ చాలా సింపుల్గా చెప్తాను, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, నువ్వు చేసిన తప్పుకి నువ్వే శిక్ష అనుభవిస్తావు, నువ్వు చేసిన ఒప్పుకి నువ్వే బహుమతి పొందుతావు, ఇంతే కదా కర్మ సిద్ధాంతం అంటే. చాలా సింపుల్. వాడు నువ్వు ఒకటి మోసం చేసావు, ఆడు బలహీనుడు, రేపు ఇంకోటి మోసం చేసావు, ఆడు బలహీనుడే, ఇంకోటి మోసం చేసావు, ఆడు బలహీనుడే, ఇలా అందరినీ మోసం చేసుకుంటూ వెళ్ళిపోతేనే నీకు విషయం అర్థమవుతుంది. నేను ఎవరైనా మోసం చేయొచ్చని బలహీనం అయిపోయిన తర్వాత ఎవడో బలవంతుడు నీకన్నా తాడి తన్నేవాడు ఉంటే వాడు తల తన్నేవాడు ఇంకుంటాడు కాడు, ఆడు వచ్చి నీ హేస్తాడు అయిపోయిందిగా. సో ఎంతమందినో నువ్వు అదే ఏదో చేసుకుంటూ వెళ్తావు, చివరికి ఒకళ్ళ చేతిలో నువ్వు బలవుతావు. అది అందరితో జరిగేది, అది ఎక్కడైనా జరిగేది. అది కత్తి పట్టిన వాడు ఎప్పటికైనా ఆ కత్తికే బలి కాక తప్పదు అని మనం చెప్తుంటాం కదా. అట్లా అందుకని దేవుని నుంచి ఎవడైతే చేసిన తప్పులు పక్కన పెడదాం, అయిపోయింది కదా, ఇప్పుడైనా కనీసం నువ్వు ఎలా ఉన్నావు అన్నది పాయింట్ అవుతుంది. అట్లా